ఈరోజు మనం హార్స్ పవర్ గురించి తెలుసుకోబోతున్నాం. సాధారణంగా పూర్వకాలం స్టీమ్ ఇంజిన్లు కనిపెట్టక ముందు గుర్రాలతోనే ఎయిర్ మిల్స్, విండ్ మిల్స్, టర్న్ మిల్స్, ఫ్లోర్ మిల్స్, అగ్రికల్చర్ ఇవన్నీ చేసేవాళ్ళు అన్నమాట. సో వాటిని కొలవడానికి శక్తి ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలి అని స్టీమ్ ఇంజిన్ ఆరంభించిన కొద్ది రోజులలోనే జేమ్స్ వాట్ గారు కొన్ని ప్రయోగాలు చేసి యావరేజ్గా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి గుర్రాలను చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా శక్తిని కొలవడానికి 12 ఫీట్ రేడియస్ ఉన్నటువంటి ఒక సర్కిల్ చుట్టూ మధ్యలో 180 lbs లోడ్ వేసి దాన్ని తిప్పడం ప్రారంభించారు. సో అది నిమిషానికి 2.4 టన్స్ తిరుగుతుంది యావరేజ్గా. ఒక గుర్రం 2 చుట్లు తిరగచ్చు, 1-3 చుట్లు తిరగచ్చు. యావరేజ్గా ఆ గుర్రాలన్నిటికీ 2.4 టన్స్ పర్ మినిట్ వస్తుంది. అలాగకుండా ఒక షిఫ్ట్ వరకు తిరిగేవి. సాధారణంగా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసే హార్స్ పవర్కి కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసే 15 హార్స్ పవర్ =1 హార్స్ పవర్ అనమాట. కానీ అది కొన్ని సెకండ్లు మాత్రమే పనిచేస్తుంది ఆ గుర్రం శక్తి. మనిషి కూడా కొన్ని సెకండ్ల పాటు ఒక 2-3 హార్స్ పవర్ పనిని ఎఫిషియెంట్గా చేయగలరు, కానీ కొన్ని నిమిషాలు మాత్రమే. కానీ యావరేజ్గా చూసుకుంటే 1.2-1.4 హార్స్ పవర్ మాత్రం మనిషి నుంచి శక్తిని సేకరించవచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్ గురించి మనకు తెలుసు ఆల్రెడీ, పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైమ్ అని. సో 180 × 12 × 2.4 × 2π/1, ఎందుకంటే నిమిషానికి తీసుకుంటున్నాం కాబట్టి అది యావరేజ్గా 33,000 ఫుట్ పౌండాల్స్ పర్ మినిట్ వస్తుంది. బై 60 వేస్తే అది ఫుట్ పౌండాల్స్ పర్ సెకండ్ 550 వస్తుంది. మెట్రిక్ హార్స్ పవర్లోకి కన్వర్ట్ చేసుకుంటే 735.5 ఎలక్ట్రికల్ వాట్స్ వస్తుంది. అలానే బ్రిటిష్ హార్స్ పవర్ అయితే 746 వాట్స్ వస్తుంది. సో ఇప్పుడు మనం యావరేజ్గా చూస్తున్నటువంటి ఇండియాలో తిరిగేటటువంటి కార్లు పెట్రోల్ ఆర్ డీజిల్ ఇంజిన్వి 50 నుంచి 75 హార్స్ పవర్ దాకా ఉన్నాయి. అలానే 80 హార్స్ పవర్, 90 హార్స్ పవర్, అలా 200 హార్స్ పవర్ దాకా ఉన్నటువంటి ఇన్నోవాలు, 4Runners, ల్యాండ్ రోవర్లు అవేమో కొంచెం హెవీ వెహికల్స్. యావరేజ్గా మనం చూసుకున్నటువంటి నాన్ ఏసీ బస్సులు 50-60 సీటర్లు ఉన్నటువంటివి 120-150 హార్స్ పవర్ ఉన్నాయి. అదే ఏసీ బస్సులు సేమ్ కెపాసిటీతో అయితే 250-300 హార్స్పవర్ ఉన్నాయి. ఈ భూమి మీద అన్నిటికంటే పెద్ద డీజిల్ ఇంజిన్ మ్యాన్ అనే కంపెనీ తయారు చేసింది. అది మెర్స్క్ షిప్కి వాడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కంటైనర్లు 20,000 కంటైనర్ల దాకా ఆ షిప్లో పడతాయి. గంటకు 14,000 లీటర్ల డీజిల్ తీసుకుంటుంది ఆ ఇంజిన్ రన్ అవ్వడానికి. అదే ట్రైన్ అయితే మాత్రం 1,000 నుంచి 2,200 హార్స్పవర్ దాకా ఇండియాలో ట్రైన్స్, గూడ్స్ వెహికల్స్ తీసుకుంటాయి. ఎందుకంటే వాటికి ఎయిర్ రెసిస్టెన్స్ ఫోర్స్ తక్కువ కాబట్టి తక్కువ డీజిల్తో రన్ అవుతాయి. యావరేజ్ రన్నింగ్లో కనుక తీసుకుంటే రైళ్ళు 1 లీటర్ డీజిల్కి 1.5 నుంచి 2 కిలోమీటర్ల దాకా గూడ్స్ వెహికల్ లేక ప్యాసింజర్ వెహికల్ బట్టి రన్ అవుతుంటాయి. ఎందుకంటే వాటికి ఎయిర్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఉండదు, మెయిన్ అదే రీజన్. తర్వాత వచ్చేసేసి టర్నింగ్లు తక్కువ ఉంటాయి, అలానే అప్ అండ్ డౌన్లు తక్కువ ఉంటాయి. క్లచ్, గేర్లు, బ్రేకులు వాడకం తక్కువ కాబట్టి ఈ భూమి మీద అన్నిటికంటే ఎఫిషియెంట్ అండ్ లో కన్జంప్షన్ ఫ్యూయల్ అనేది లో మెయింటెనెన్స్తో నడిచేటటువంటి వాహనం ట్రైన్ మాత్రమే.